బీసీ నాయకుడు ఈశ్వరరావుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కృష్ణా జిల్లా పామర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పర్లా కుమార్ రాజా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొండ నారాయణరావు సంఘీభావంగా పాల్గొన్నారు. జగన్ ప్రోత్సాహంతో కొడాలి నాని కృష్ణా జిల్లాలో పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. తప్పు చేసిన వారికి పోలీసులు మద్దతు తెలపడం దారుణమని, ఈశ్వరరావుపై దాడి చేసిన వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అసభ్యకరమైన అనాగరికమైన భాషకే నిరసన తెలుపుతూ బీసీ నాయకుడు 15 ఏళ్ల గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన రజక సోదరుడు ఈశ్వరరావు సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే చంపుతారా, చంపే ప్రయత్నం చేస్తారా? ఏంటి అనాగరిక చర్యలు, ఏంటి అరాచకం? రాడ్లు, కత్తులు, బీర్ బాటిల్స్ పెట్టి పోలీస్ సమక్షంలో పంచాయతీకి పిలిచి, పెద్ద మనుషులు ఇంటికి పిలిచి తల మీద 7 కుట్లుపడ్డాయి. చౌబొత్తుల్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. చొక్కా అంతా రక్తమైంది. గుడివాడ హాస్పిటల్లో దిక్కు లేదు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే బెడ్ కూడా ఇవ్వాల. అంటే ఒక సామాన్యుడికి, ఒక బీసీ సోదరుడికి చావుబతుకుల్లో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ కూడా ఇవ్వరా? ఇటుపోతూ ఉంది సమాజం. ఇదంతా కూడా ముఖ్యమంత్రి పోత్బలంతో, ముఖ్యమంత్రి అండదండలతో. కొడాలి నాని మాట్లాడుతున్నాడు, కొడాలి నాని చర్యలు ఉంటా ఉన్నాయి. అతను అండదండలతోనే అతను పిఏ లక్ష్మీదేవరావు అనుచుడు సార్ కార్యకర్తలపైన నాయకులపైన కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు దారుణం చేస్తూ ఉన్నారు, అబద్ధపు కేసులు బనాయిస్తూ ఉన్నారు. మా నాయకులు అందరిపైన కూడా దుర్భాషలాడుతున్నారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, మాజీ మంత్రి, కుటుంబ సభ్యులను కూడా మరి అతను అసభ్య పదజాలంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు. పోలీసులు వారిపైన చర్య తీసుకోవాలి, ప్రభుత్వం వారిపైన చర్య తీసుకోవాలి. ఎవరు చేసినా కూడా తప్పు, చట్టపరంగా నేరం నేరమే. అతను మాట్లాడిన దానికి ఆధారాలు ఉన్నాయి. అటువంటి మాటలు మాట్లాడినందుకు అతను తీసుకుని మీరు చర్య తీసుకుని అతను జైల్లో పెడితే ఇలాంటి ఒరవడి అవుతుంది. ఇవాళ రోజున కొడాలి నాని తప్పు మాట్లాడాడని చెప్పి విమర్శిస్తే ఇవాళ కన్నుమూరి ఈశ్వరరావు అని అతను బీసీ నాయకుడు, చాలా కాలంగా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తాడు, ఆయన పైన హత్యా ప్రయత్నం జరిగితే హత్యాయత్నం కేసు పెట్టకుండా ఇప్పుడు తలగ పగిలి 8 గుండ్లు పడి అతను హాస్పిటల్లో కనీసం బెడ్ కూడా ఇవ్వకపోతే మరి ఉమామహేశ్వరరావు గారు అంతా వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వారు తగిన సెక్షన్లు పెట్టి దాన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు.